గేమ్ ఏం పెడతాం ఎంతకి? కబడ్డీ పెడదామా? పెద్దోళ్ళు వర్సెస్ పిల్లలు, ఇంతమంది పిల్లలు ఉన్నారు. పిల్లలతో పెద్దలు కబడ్డీ, బాగుంది ఐడియా, బాగుంది. థ్యాంక్ యూ. ఈ గేమ్ పెట్టడానికి మా బాడీ గార్డ్ వస్తున్నాడు. బాడీ గార్డ్ మేడం పిలిచారా? చెప్పండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి? రూల్స్ ఏంటంటే పిల్లలకి పెద్దలకి కబడ్డీ, అయితే పెద్దలు అట్టుంటారు, పిల్లలు ఇట్టుంటారు. పిల్లలు మీరు ముట్టుకుంటే పాయింట్, వాళ్ళని ఆపక్కర్లేదు. నిన్ను ముట్టుకుంటే వాళ్ళకి పాయింట్, ఫస్ట్ ఎవరు ముట్టుకుంటే వాళ్ళకి పాయింట్. పిల్లలు పెద్దోళ్ళకి ముట్టుకుంటే వాళ్ళకి పిల్లలకి పాయింట్. మొత్తాన్ని ముట్టుకుంటే పాయింట్, ముట్టుకుంటే పాయింట్. కానీ పెద్దలు ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ట్యాంక్ బండ్ ఏరియాలో స్టార్ట్ చేయబోతుంది కబడ్డీ, పిల్లలు వర్సెస్ పెద్దలు. ఇప్పుడు రెండు టీములకి మధ్య పోటీ జరగబోతుంది. శ్రీదేవి శిశీంద్రులు డ్రామా కంపెనీ డైనమైట్స్ కి మధ్య వార్ జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేసుకుంటే పిలిచేద్దాం. పిల్లలు రెడీయా? కమ్ ఆన్. ఇది పెద్దల టీము, ఇది పిల్లల టీము అన్న రాఘవ గారు, రష్మి గారి ఉర్దుల టీము వేరేగా ఉండాలి. అది రాఘవ గారు ఫస్ట్ మీరే వస్తున్నారు. రామప్రసాద్ గారు సార్, అసలు నేను కబడ్డీ ఎలా ఆడేవాడిని తెలుసా? ఎలా ఆడేవారు? గ్రౌండ్ లో ఆడేవాడిని, గ్రౌండ్ లో ఆడేవాడిని. నేను కబడ్డీలో సెంచరీ కొట్టా. అదేంటండి సెంచరీ, క్రికెట్ లో కదా ఉంటది. కబడ్డీకి మంచిగా బ్రేక్ ఇచ్చారు కదా, అప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళండి. రాఘవ గారు మామూలుగా మీకు కనిపించదు కదా, మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నాను? ఇలాంటి బయటికి చెప్పకూడదు మనం. రెడీ, రాఘవ గారు కోతకు వస్తున్నారు. శ్రీదేవి, శ్రీదేవి. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి పిల్లలకు ఒక పాయింట్. శ్రీదేవి డ్రామా కంపెనీ మాది, ట్యాంక్ బండ్ తెచ్చింది మేము. మీరు మమ్మల్ని పిలిచింది దేనికి? ఎంటర్టైన్మెంట్ కోసం. మరి మీరు మధ్యలో కామెంటరీ ఇవ్వడం ఏంటి? ఆగండి, నేను చెప్తా. ఇప్పుడు ఈ సైడ్ నుంచి పిల్లలు వేస్తారు, పిల్లలు వేస్తారు, పిల్లలు వేస్తారు, పిల్లలు వస్తారు. ఇప్పుడు ఈ సైడ్ నుంచి పిల్లలు వస్తారు. ఓకే నరేష్, అటాక్ రా. కబడ్డీ రమేష్ గారు వస్తున్నారు. అబ్బ తమ్ముడు, 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 అవుట్, అవుట్, అబ్బ తమ్ముడు, అవుట్. ఇది లైన్ ఈ దాటి అలా తిరిగి ఇటు తిరిగి వచ్చావు. నీలా కాబట్టి ఫస్ట్ టైం చూడాలి కాబట్టి ఎవరు చూడాలి ఇప్పుడు వచ్చి. అందుకే మీ వల్ల పిల్లలకి ఇంకో. హలో, అసలు పిల్లలకి మీరు ఆడేది అస్సలు నచ్చట్లేదు. వాళ్ళు చూడండి ఎంత డల్ అయిపోయారు. ఇది వద్దులే గాని నేను ఒక ఆట చెప్తాను, అది ఆడండి. ఓకే మ్యామ్, చెప్పండి. పెద్దలందరూ అంటే ఒక్కొక్కరుగా కళ్ళకి గంతలు కట్టుకోవాలి. కట్టుకుని వాళ్ళ పుత్ర సంతానం ఎవరో వాళ్ళని కనిపెట్టి పట్టుకోవాలి. మీరు గనక కరెక్ట్ గా మీ కొడుకుని గాని కూతుర్ని గాని పట్టుకుంటే మీకు ఒక్క పాయింట్, తప్పుగా పట్టుకుంటే పాయింట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వరకు వీళ్ళు గెలిచిన 3 పాయింట్స్ కంటిన్యూ అవుతదా? అది మొత్తం ఇంకా ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామా? అంటే ఇక్కడతో అది అయిపోయింది, పిల్లలే గెలిచారు. ఇప్పుడు ఈ గేమ్ చూద్దాం. ఫస్ట్ ఎవరి కళ్ళకంటే శిరీష. పిల్లలకి 1 పాయింట్. సో ఇప్పుడు శ్రీవాణి గారు రెడీయా? శ్రీవాణి గారు మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా యాక్ట్ చేస్తారో అలా యాక్ట్ చేయాలి. మీ పాపని తెలిసినా సరే అయ్యో మా పాప ఎక్కడ ఎత్తగల అర్థమైందా? మీ పాప చూడండి, మీ పాప కటింగ్ చేయించాం ఇప్పుడే. మీ పాప
సెక్యూరిటీ గార్డులు చెక్ చేసినట్టు చెక్ చేస్తారేంటండి? పిల్లలు పట్టుకోమంటే చూడండి, చిన్న పాప ఇప్పుడే పుట్టింది, అర్థంలో చూసుకుంటే ఇద్దరు ఒకలాగా ఉంటారు. ఆవిడ చిన్నపాప కాదులేండి. నిజంగా గేమ్ ఎంత సరదాగా ఉందో, సరదాగా ఉందో. వావ్, తన జాకెట్ తీసి ఇంకొకరి కేసి నిజే ట్విస్ట్ ట్విస్ట్. హాయ్ వాయ్ వాయ్ వాయ్. వావ్, రేపైనా దొరకరమ్మా, రేపైనా దొరకరమ్మా. వచ్చింది పాప. అదిగోండి, ఒక నిమిషం ఆగా, ఆమె ఒక నిమిషం అండి. మొన్నే వాయిస్ పోతే నిల్వ రాలేదు, ఇప్పుడు కళ్ళు పోతే మళ్ళీ చాలా టైం పట్టాలి. పాప, మీ అమ్మ నిన్ను రికగ్నైజ్ చేయలేదు. అయ్యో, కబడ్డీలో పిల్లలు గెలిచారు, మళ్ళీ కల్లుల గంతుల ఆటలో కూడా పిల్లలే గెలిచారు. రాఘవ్ గారు రండి. మేడం, ఇలా చేద్దామా? పేరెంట్స్ అందరూ చేయి పెడతారు, అలాగా వెళ్ళి చేయి పట్టుకుని ఇవ్వాలి. డాడీ చేయరా చెట్టు అవన్నీ కాదు, వెళ్ళి చేయి చూసి పట్టు. నరేష్, నువ్వు కూడా నుంచి వచ్చి పట్టుకొని చెప్తాను. నువ్వు నిజంగా చేయి పట్టుకొని డాడీ చెయ్యాలి చెప్పాలి, ఓకేనా? అలాగే. డాడీ నరేష్, ఫస్ట్ ఓవర్ వచ్చాం. నాన్న కాదు. ఎలా తెలుసు నాన్న కాదని? అక్కడ గోర్లు కదా, లేడీస్ లాగా, లేడీస్ లాగా. ఇది ఎవరు పట్టుకొని చూడు, పేర్లు చెప్పు. నరేష్ అన్న. అయ్యో, ఇదే చూసినట్టు చెప్తున్నాడు, చూసినట్టు చెప్తున్నాడు. ఏ, మీ నాన్నగారు కాదు. ఏ, ఎందుకు కాదు? మా నాన్నకి అసలు రింగ్ లే, బుల్లెట్ భాస్కర్ అన్న. చెప్పరా, మీ నాందా నాదా? ఇదే ఒక నిమిషం, ఇదే ఒక నిమిషం ఆగన. ఇది ఎవరు చెప్పి? ఇప్పుడు రెండు సార్లు పట్టుకున్నాం డాడీ చేయ. దీంతో ఆట ఫినిష్. పిక్నిక్ వచ్చాం, సరదా సరదాగా ఒక మూడు ఆటలు ఆడాము, రిఫ్రెష్మెంట్ గేమ్స్ ఆడాము, మూడు ఆటలు ఆడాము. అండ్ దీంతో విన్నర్స్ వచ్చి మన పిల్లలు. సూపర్ రష్మి, మా పాలన పిల్లలతో చాలా మంచిగా గేమ్ ఆడిపించారు. జస్ట్ బిగినింగ్ అంతే. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ కొంచెం వార్మ్ అప్, దీన్ని వార్మ్ అప్ అంటారు అంతే. వావ్, నెక్స్ట్ ఉంటది. ఇప్పుడు వెళ్ళి అందరు కూర్చోండి.